సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR అప్సర హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది సాయి కృష్ణ అనే పూచారి అత్యంత కిరాతకంగా ఆమెను హత్య చేశాడు ఆ తర్వాత మృతదేహాన్ని మ్యాన్ హోల్ లో పడేశాడు తనకేం తెలియనట్లు పోలీసులకు అప్సర మిస్సింగ్ అని కంప్లైంట్ ఇచ్చి అడ్డంగా బుక్ అయ్యాడు ఆ తర్వాత సాయి కృష్ణ అసలైన నిందితుడని తేలడంతో ఇప్పుడు జైలు పాలయ్యాడు ఇక అప్సర మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు మూడో తారీఖున మర్డర్ జరిగితే ఇవాల పోస్ట్ మార్టం చేశారు అయితే శవం పూర్తిగా కుళ్ళిపోవడంతో పోస్ట్ మార్టంకు సమయం పట్టింది ఇక పోస్ట్ మార్టం నివేదిక వస్తే అప్సర ఎలా చనిపోయింది అనేది వెలుగులోకి వస్తుంది 5 రోజుల పాటు శవం మ్యాన్ హోల్ లో ఉండడంతో బాడీ అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది కాగా కూతురు మరణ వార్త విని ఆమె తల్లిదండ్రులు గుండెలు అవిసెలా రోదించారు తండ్రి అయితే దీనంగా కూర్చుండిపోయారు వారిని చూసిన ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు చెమరుస్తున్నాయి అరెస్టైన సాయి కృష్ణకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది ఇక హత్య విషయం బయటికి రావడంతో పరువు పోతుందంటూ సాయి కృష్ణ శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో వీరంగం సృష్టించాడు ఆవేశంతో హత్య చేశానని కుటుంబం ఏమవుతుందోనని గ్రహించి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు తనకు బతకడం ఇష్టం లేదని జైల్లో పెట్టినా ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటానని కుటుంబ సభ్యులకు తన ముఖం చూపించలేనని బోరున వెలిపించాడు అప్సరా తనను తీవ్రంగా వేధించిందని రెండో పెళ్లి చేసుకోకుంటే పరువు పోతుందని చెప్పినా వినిపించుకోలేదని అంతేకాకుండా ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బ్లాక్ మెయిల్ కూడా చేసిందని చెప్పాడు అప్సరకు సాయి కృష్ణకు ఓ గోశాలలో పరిచయం ఏర్పడగా అది కాస్త వివాహేతర బంధానికి దారితీసింది దీంతో అప్సర పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది అయితే అప్పటికే సాయి కృష్ణకు పెళ్లి అయిపోవడంతో అతను ఆమెతో పెళ్లికి అంగీకరించలేదు దీంతో ఆమె ఒత్తిడి చేయడంతో ఆమెను అత్యంత దారుణంగా తలపై బండరాయితో మోది చంపేశాడు తర్వాత మ్యాన్ హోల్ లో శవాన్ని పడేసి ఆ తర్వాత అప్సర మిస్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈ క్రమంలో సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టగా సాయి కృష్ణ హత్య చేసినట్లు తేలింది